అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. సోదరులారా, సోదరీ మనులారా, ఈ మధ్య అత్యధికంగా ముస్లింల మీద దుష్ప్రచారాలు ఎక్కువైపోయాయి. అందులో భాగంగానే జూన్ 1న యూపీలోని బులంద్ షహర్లో 4 దేవాలయాల్లో దాదాపు డజను హిందూ దేవతల విగ్రహాలను కొందరు దుండుగులు ధ్వంసం చేశారు. అయితే ఆ విగ్రహాలను ముస్లింలు ధ్వంసం చేశారని మొఘల్ రాజు ఔరంగజేబు వంశీయులు ఈ చర్యకు పాల్పడ్డారంటూ పలు జాతీయ మీడియా సంస్థల కార్యకర్తలు సోషల్ మీడియాలో ఒక అబద్ధపు ప్రచారం మొదలెట్టారు. అయితే ఈ ఘటనపై విచారణ చేపట్టిన బులంద్షహర్ పోలీసులు ఆ విగ్రహాలను ధ్వంసం చేసింది హరీష్ శర్మ, శివం, కేశవ, అజయ్ అనే 4 హిందువులని పోలీసుల అధికారి శ్లోక్ కుమార్ వెల్లడించారు. దీంతో ఎట్టకేలకు నిజం బయటపడిందని కావాలనే కొందరు ముస్లింల మీద విషప్రచారం చేస్తున్నారంటూ నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు. ఏంటండి ఎంత దారుణం చూడండి, అల్లా క్షమించుగాక. ఇదేం కర్మరా నాయన, ప్రశాంతంగా ఉన్న మన దేశంలో ఇలా గొడవలెట్టడానికి ప్రయత్నాలు చేయడం. ఇక రెండో విషయం, రాజీవ్ గాంధీ సోనియా గాంధీ యొక్క వివాహం గురించి. రాజీవ్ గాంధీ సోనియా గాంధీల వివాహం ఇస్లామిక్ సాంప్రదాయాల ప్రకారంగా జరిగిందని కొన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్లో కనుక మనం చూస్తే రాజీవ్ గాంధీ మరియు సోనియా గాంధీల వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను చూడగా ఎక్కడ కూడా వారు పోస్ట్లోని ఫోటోలు, ఆ ఫోటో అసలు వారి వివాహానికి సంబంధించిందే కాదు. దీనికి సంబంధించి కొందరు అబద్ధ ప్రచారం చేస్తున్నారు. ఇది రెండో విషయం, ఓకేనండి. అలాగే మూడో అబద్ధం ఏంటంటే, కేదార్నాథ్ తామ్ యాత్రికులపై దాడి చేసిన గుర్రపు నిర్వాహకులు ముస్లింలు అని చెప్పి ఒక అబద్ధ ప్రచారం. దీనికి సంబంధించి కూడా ఫ్యాక్ట్ చెక్ చూస్తే ఇది కూడా అబద్ధం రా నాయన అని చెప్పి క్లియర్గా వివరణ వచ్చేసింది. ఇక షిర్డీ సాయి యొక్క గుడిలో భక్తులు వేసేటువంటి డబ్బులు ముస్లింలు దొంగిలిస్తున్నారని చెప్పి ఒక అబద్ధ ప్రచారం చేశారు. దీనికి సంబంధించి వాస్తవం ఏంటంటే, మన దేశంలో మస్జిదుల్లో వచ్చే డబ్బుపై పన్ను లేదు, కానీ గుడి ద్వారా వచ్చే డబ్బుకు మాత్రమే పన్ను విధిస్తారని చెప్తున్న సోషల్ మీడియా పోస్ట్ ఒకటి విస్తృతంగా షేర్ అవుతుంది. తమ వాదనకు మద్దతుగా కొందరు ముస్లిం వ్యక్తులు డబ్బును సంచుల్లో తరలిస్తున్న వీడియో ఒకటి పోస్ట్ చేశారు. కానీ వాస్తవం ఏంటంటే ఆ యొక్క వీడియో బంగ్లాదేశ్లోని కిషోర్ గంజ్ ప్లాగా మసీదుకి సంబంధించింది. ఈ దృశ్యాలు గత నెల ఈ మసీదుకి సంబంధించిన విరాళాలను లెక్కించే క్రమంలో ఆ డబ్బుని లెక్కించడము మరియు ఆ డబ్బుని ఏదైతే సంస్థ పేద ప్రజలకు అందజేస్తుందో, ట్రస్టులకు అందజేస్తుందో, ఆ ట్రస్టుల కోసం పట్టుకెళ్తున్నటువంటి సంఘటన, దాన్ని చూపిస్తూ ఇదిగో మసీదుల్లో ఇన్ని డబ్బులు వస్తుంటాయి, ఇలా దోచేసుకుంటారో, గుళ్ళి మీద మాత్రం ఏదైతే డబ్బులు వస్తుంటాయో ఆ డబ్బులన్నింటికి మాత్రం పన్నులు కట్టించుకుంటూ ఉంటారని చెప్పి ఒక పోస్ట్ వైరల్ చేస్తున్నారు. కానీ ఇది అబద్ధం, ఇది ఫ్యాక్ట్ చెక్ ద్వారా మనకు తెలుస్తుంది. దయచేసి మీకు ఏదైనా ఒక న్యూస్ వస్తే వెంటనే దాన్ని షేర్ చేయకండి, ముందు తెలుసుకోండి. అస్సలాము అలైకుమ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అలాగే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలాము అలైకుమ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. సామూహిక కుర్బానీ 2023 బక్రీద్ పండుగ నిమిత్తం. అల్హమ్దులిల్లా, గత 3 సామూహిక కుర్బానీ యొక్క ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దీనికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే, చాలామంది సహోదరులు వాళ్లపైన కుర్బానీ తప్పనిసరి అయినప్పటికీ వాళ్ళు పెద్ద జంతువు యొక్క కుర్బానీ సౌకర్యం లేని కారణంగా కుర్బానీ చాలా సులభంగా వదిలేస్తున్నారు. అందుకు వాళ్ల తరపున మేము షరియత్ ప్రకారంగా కుర్బానీ చేసి ఆ కుర్బానీ యొక్క మాంసాన్ని పేదవారిలో పంచివేయడం జరుగుతున్నది. ఈ పూర్తి ప్రక్రియ మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ యొక్క ముఫ్తీ ముదస్సిర్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా సామూహిక కుర్బానీ ఏర్పాట్లు చేయడం జరిగింది. మీరు కూడా భాగస్వాములు అవ్వడానికి మరియు మీరు కూడా ఈ పుణ్యకార్యంలో పాల్గొనడానికి ముఫ్తీ ముదస్సిర్ గారి నెంబర్ 8332932972కి కాంటాక్ట్ చేయండి. మీ పేరుని తొందరగా నమోదు చేయించుకోండి.